ప్రతి మనిషికి ఉంది చరిత్ర, ప్రతి కథలో దాగి ఉంది ఎవరిదో ఒక చరిత్ర. ప్రతి కావ్యం వెనుక ఉంది గుండెని పిండి వేసే స్పందన. గుండెలోని అక్షరాలు మాటలు కాగితంపై పడే వరకు ప్రసవ వేదన పడతాడు కవి. బిడ్డను చూసి తల్లి తృప్తి చెందే తల్లి వలె ఉప్పొంగిపోతాడు తనచే సృష్టించబడిన కావ్యాన్ని చూసి. గుండెను తోల్చుకుని వచ్చే కవితంటే కవికి మహాముడ్డు. మహారాజులకి అంకితం ఇవ్వమంటే కులమైన దున్నుతాను, కంద మూలాలైనా తింటాను, కానీ నా కవిక నిన్ను రాజులకు ఇచ్చి ఆ కూడు తిననంటారు కొందరు తండ్రులు. నిజమే మరి, కొందరికి తెలియదు తండ్రి బిడ్డల సంబంధం. కవి కవితలకున్న అనుబంధం తండ్రి బిడ్డల సంబంధం. అందుకే కవికి తన కవితలంటే అంత ముద్దని. అందుకే కవికి తన కవితలంటే అంత ముద్దని.